హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీలా జగన్. సో ఇవాళ వీడియోలో నేను సమ్మర్ స్పెషల్ అవుట్ఫిట్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అవుట్ఫిట్ ఈ మంచి నేవీ బ్లూలో ఉన్న అవుట్ఫిట్ అనమాట. ఫస్ట్ టాప్ చూద్దాం. సో టాప్ వచ్చేసి మనకి నెక్ వచ్చేసి అంగార్కా స్టైల్లో వచ్చింది అనమాట, ఇలాగా. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, సో సమ్మర్కి బాగుంటుంది. అండ్ ఇక్కడ అంతా కూడా నేవీ బ్లూ వచ్చింది కదా, సో ఇక్కడ చిన్న పైపింగ్ లాగా ఇచ్చారు మనకి, ప్రింట్ వచ్చింది వైట్ మీద బ్లూ ప్రింట్ వచ్చింది. అండ్ ఇదంతా కూడా ఇలా మనకి అంగార్కా స్టైల్లో ఇచ్చారనమాట. బట్ ఇది క్లోజ్డ్ ఉంది, ఓపెన్ అయితే లేదు. సో హ్యాపీగా మనం వేర్ చేసేయచ్చు. జస్ట్ ఒక వీనెక్ అనమాట, కాకపోతే మనకి ఆ ప్యాటర్న్ రావడం వల్ల మనకి కొంచెం యూనిక్గా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మనకి అనార్కలి ప్యాటర్న్లో వస్తుంది. సో మంచి గేర్ ఉంది. అండ్ మొత్తం కూడా మనకి ఇలా ప్రింట్ వచ్చిందనమాట, చిన్న చిన్న బుటాస్. సో మనకి బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి కదా, సో అలా ఉందనమాట. అండ్ తర్వాత ఒక హ్యూజ్ ప్యాచ్ ఇచ్చారు. సో బార్డర్ అంతా కూడా మనకి ఫుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చారనమాట, ఇంత బార్డర్. సో ఈ బార్డర్ ఏంటంటే మనకి వైట్ మీద బ్లూ ప్రింట్ వచ్చింది. సో లైక్ మంచి గేర్ ఉంది. అండ్ సో అంబ్రెల్లా కటింగ్లో ఉందన్నమాట ఈ అవుట్ఫిట్ కుర్తా వచ్చేసి. సో మనకి ప్యాచ్ ఏదైతే ఇచ్చారో సేమ్ అదే ఫ్యాబ్రిక్ మనకి బాటమ్ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ అండ్ బాటమ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎలాస్టిక్ అయితే వచ్చింది, పాకెట్స్ ఏమి ఇవ్వలేదు. సో ఇదంతా కూడా మనకి వర్టికల్ స్ట్రైప్ ప్యాటర్న్లో వచ్చిందనమాట, వైట్ మీద బ్లూ కలర్ ప్రింట్ అయితే మనకి ఓవరాల్గా బాటమ్ అంతా ఉంది. జస్ట్ నార్మల్ బాటమ్ అనమాట, అంటే లైక్ జస్ట్ నార్మల్గా ఎలాంటి ప్యాటర్న్స్ ఏం లేదు. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి కంఫర్టబుల్గా ఉంది. సో ఈ అవుట్ఫిట్లో బెస్ట్ పార్ట్ వచ్చేసి దుపట్టా. దుపట్టా మనకి కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. అండ్ సేమ్ మనకి బాటమ్ ప్రింట్ ఏదైతే ఉందో, సో ఆ ప్రింటే మనకి ఓవరాల్ దుపట్టా అంతా కూడా ఉందన్నమాట. తర్వాత ఒక బార్డర్ లాగా కూడా ఇచ్చారు ఇలాగా. సో మనకి కాటన్ దుపట్టాస్ చాలా కంఫర్టబుల్ ఉంటాయి కదా, ఎస్పెషలీ సమ్మర్కి. అండ్ వేసుకున్నా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ చాలా హ్యూజ్ దుపట్టా ఇచ్చారు, అటు ఇటు బార్డర్గా మనకి ఇలాగా బ్లూ కాంబినేషన్లో ఇచ్చారనమాట. సో చాలా ప్రెట్టీ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది. అండ్ సెకండ్ అవుట్ఫిట్ ఈ బ్యూటిఫుల్ మనకి పిస్తా గ్రీన్ కలర్లో ఉన్న అవుట్ఫిట్ అనమాట. సో ఫస్ట్ కుర్తా చూద్దాం. సో కుర్తా మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది, ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది. సో మనకి సమ్మర్కి బాగుంటుంది అనమాట. నాకు ఎస్పెషలీ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, అంటే లైక్ చాలా సూతింగ్ ఉంటాయి కదా పేస్టల్ కలర్స్. సో మంచి పిస్తా గ్రీన్ పైన ఇలాగ మనకి ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. మొత్తం కూడా మనకి ఆరెంజ్ గ్రీన్, సో ఈ కాంబినేషన్లో ఉందన్నమాట మొత్తం ప్రింట్ అంతా కూడా. సో మనకి ఇది కూడా చాలా మంచి గేర్ ఉంది అనార్కలి ప్యాటర్న్లో. కాకపోతే ఇవి ప్యానల్స్ వచ్చాయి అనమాట, అంబ్రెల్లా కట్ కాకుండా ప్యానల్స్ వచ్చాయి. సో ఇట్లాంటి ఫ్లోయింగ్గా అనిపిస్తే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ సీజన్లో. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే దీనికి ఎలాంటి డీటెయిల్స్ లేవు, సో చాలా బేసిక్ ఉంటుందన్నమాట. నెక్ అంతా కూడా జస్ట్ నార్మల్గా ఇచ్చేసారు, ఇది వీ నెక్ ఇచ్చారు. అండ్ తర్వాత మనకి చెప్పా కదా ఏం మనకి ప్యాటర్న్స్ అట్లా ఏం లేవు అనమాట, డీటెయిలింగ్స్ అది ఏం లేవు. సో గేర్ కూడా జస్ట్ నార్మల్గా ఇచ్చేసారు. సో కుర్తా అయితే ఇది. తర్వాత సో ప్లెయిన్ ఇచ్చారనమాట బాటమ్ అనేది. సో ఇది కూడా మంచి పేస్టల్ కలర్లో ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎలాస్టిక్ అయితే ఉంది డీటెయిలింగ్. వన్ హ్యూజ్ పాకెట్ అయితే ఇచ్చారనమాట. తర్వాత మొత్తం కూడా ఇది కూడా జస్ట్ నార్మల్ బేసిక్ బాటమ్, ఎటువంటి డీటెయిలింగ్స్ ఏం లేవు, జస్ట్ నార్మల్ బాటమ్ అనమాట. ఇది కూడా ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంది. సో ఈ అవుట్ఫిట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే దుపట్టా అనమాట. సో దుపట్టా రెగ్యులర్గా ఇవ్వకుండా ఆర్గాన్జాలో ఇచ్చారు. సో మనకి ఓవరాల్గా కుర్తా ఏదైతే ఉందో ప్రింట్, సో సేమ్ అదే మనకి ఆరియాన్జా ఫ్యాబ్రిక్లో వచ్చిందనమాట. సో చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇట్లా గోటాలు వేసి ఇచ్చారనమాట ఫోర్ సైడ్స్.
సో ఇది ఇవ్వడం వల్ల కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే విడ్త్ ఎక్కువ లేదు. ఆఫ్ కోర్స్ ఆర్గాన్జా దుపట్టాస్కి మనకి ఎక్కువ విడ్త్ ఉన్నా మేనేజ్ చేయడం కష్టం కదా, సో అందుకోసం జస్ట్ ఇంతే ఉందన్నమాట విడ్త్. లెంత్ ఓకే, లైక్ వన్ సైడ్ వేసుకోవచ్చు మంచిగా. సో ఇది కూడా బాగానే ఉంది. మరి ఆర్గాన్జా కొన్ని కొన్ని మనకి కంఫర్ట్ ఉండగా, బట్ ఇది ఓకే ఓకేగా ఉంది. బట్ చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది అవుట్ఫిట్. మొత్తం కూడా పేస్టల్ షేడ్స్, చాలామందికి పేస్టల్ షేడ్స్ నచ్చుతాయి ఎందుకంటే లైక్ లైట్ కలర్స్లో ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది ఈ అవుట్ఫిట్. సో ఈ అవుట్ఫిట్ బ్రాండ్ వచ్చేసి గోశ్రీకి, ఇందాక చూపించింది క్లోజియాలో తీసుకున్నాను, అన్నీ కూడా స్మాల్ సైజ్లో తీసుకున్నాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్, సో ఇది ఇది కూడా అనార్కలి ప్యాటర్న్లోనే వస్తుంది, ఫ్లోరీ ఫ్యాబ్రిక్. సో మంచిగా ఇట్లా వర్క్ అయితే ఉంది. ఇది కూడా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. ఫస్ట్ టాప్ చూద్దాము. సో టాప్ వచ్చేసి మనకి చాలా మంచిగా వర్క్ కూడా వచ్చింది ఇట్లా మెషిన్ ఎంబ్రాయిడరీ. మనకి నెక్ దగ్గర ఒక ప్యాచ్ లాగా ఇచ్చారనమాట, యోక్ ప్యాచ్ దగ్గర అంతా కూడా మనకి డీటెయిలింగ్ ఇచ్చారు. మీకు అనిపిస్తుందా అంతా కూడా ఫుల్గా మనకి మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చింది, తర్వాత గోటా లేస్ వచ్చింది, తర్వాత అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు, వైట్ సీక్వెన్స్ వర్క్. సో ఇది రావడం వల్ల మనకి చాలా ప్రెట్టీగా అనిపిస్తుంది, మరి ప్లెయిన్గా లేకుండా. సో నెక్ దగ్గర ఇలా ఇచ్చారనమాట మనకి ఓవరాల్గా. తర్వాత స్లీవ్స్కి కూడా మనకి ఒక బార్డర్ లాగా ఇచ్చారు, ఆ బార్డర్ పైన మనకి గోటా లేస్ అయితే వచ్చింది, సిల్వర్ గోటా లేస్. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, వైట్ మీద మనకి ఒక కైండ్ ఆఫ్ బ్లూ అన్నమాట ఇది. సో స్లీవ్స్కి మనకి లైనింగ్ అయితే ఇవ్వలేదు, బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది చూడ్డానికి. ఈ ప్యాటర్న్ అనార్కలి ఎలా ఇచ్చారంటే మనకి ఇలా ఫ్రిల్స్ వస్తుంది కదా నైరా కట్ట, సో సేమ్ నైరా కట్లో వచ్చింది. తర్వాత అటు ఇటు మనకి టై చేసుకోవడానికి కూడా ఇచ్చారు కాబట్టి మన వేస్ట్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా ఇచ్చారు, ఓకే ఫ్రిల్స్ లాగా ఇచ్చారనమాట నైరా కట్ లాగా. తర్వాత ఇంకా మనకి బార్డర్ అయితే ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఇదే కంటిన్యూ అయిపోయింది. మొత్తం ఓవరాల్గా ఇదే ప్రింట్ ఉంటుంది అనమాట వైట్ మీద బ్లూ. నెక్ బాగా హైలైట్ చేశారు, తర్వాత స్లీవ్స్ బాగున్నాయి, తర్వాత ఈ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. సో కుర్తా అయితే ఇది, ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, లైక్ కంఫర్టబుల్గానే ఉందన్నమాట. సో దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఇట్లా స్ట్రైప్స్ ఇచ్చారు వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో. సో పాకెట్ అయితే ఏం రాలేదు, మొత్తం కూడా వర్టికల్ స్ట్రైప్స్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇది కూడా జస్ట్ నార్మల్ బేసిక్ బాటమ్ అనమాట. సో బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎలాస్టిక్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు, సో కంఫర్టబుల్గా ఉంటుంది కదా. అండ్ ఈ ఇవాళ షేర్ చేసిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, సో తప్పకుండా చెక్అవుట్ చేయండి, ప్రతి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. సో బాటమ్ అయితే ఇట్లా మనకి బేసిక్గా ఇచ్చేసారు, ఎట్లాంటి డీటెయిలింగ్స్ ఏం లేవు. సో దుపట్టా కూడా మనకి సేమ్ బాటమ్ ఎలా వచ్చిందో అలాగా కుర్తా అండ్ బాటమ్ కాంబినేషన్లో దుపట్టా ఇచ్చారు. సో ఇది కూడా మనకి హ్యూజ్ దుపట్టా అన్నమాట, సో మంచి కంఫర్టబుల్ ఉండే దుపట్టా. సో మనకి బాటమ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అంతా కూడా మిడిల్లో వచ్చింది, తర్వాత ఒక బార్డర్ లాగా వచ్చింది ఫోర్ సైడ్స్. అటు ఇటు మనకి సేమ్ మనకి టాప్ ఏదైతే ప్రింట్ వచ్చిందో అది వచ్చిందనమాట ఇట్లా ఒక బార్డర్ లాగా. సో కంటిన్యూటీ ఉంటుంది దుపటాకి ఇంకా అవుట్ఫిట్కి. సో దుపట అయితే లెంత్ డీసెంట్ లెంత్ ఉంది, విడ్త్ ఉంది, సో కంఫర్టబుల్ ఉంటుంది. మనకి ఈ టైప్ ఆఫ్ ఇండిగో బ్లూస్ చాలా బాగుంటాయి, ఎస్పెషలీ ఈ బ్లూ మీద బ్లాక్ ప్రింట్స్ చాలా ఎలిగెంట్గా ఉంటాయి అన్నమాట. ఆఫీస్ వేర్కి కానీ లేకపోతే జస్ట్ క్యాజువల్గా ఎక్కడికైనా వేసుకెళ్ళాలన్నా కూడా ఇది చాలా బాగుంది, ఎందుకంటే మనకి డీటెయిలింగ్ ఎక్కువ ఉంది కదా కుర్తా మీద. సో అందుకోసం ఇది చాలా బడ్జెట్లో లైక్ బిలో 800లో మంచి అవుట్ఫిట్ అనమాట. సో ఇవాళ నేను షేర్ చేసిన అవుట్ఫిట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి, అలాగే మీ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో నేను నా డైలీ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, సో అక్కడ కూడా మీరు నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.